బేతాళ కథలు అన్నదానం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఇన్ని శ్రమలు కోర్చుతున్నావంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం సాధించదలచావని అర్థమవుతున్నది అయితే ఆ కార్యం నీ స్వార్థం కోసమో లేక పరోపకారం కోసమో తెలియడం లేదు ఒకవేళ పరోపకారం కోసమైతే నువ్వు ముందుగానే తగినంత జాగ్రత్త వహించడం అవసరం అలా కానప్పుడు రామన్న వాడిల నిందతో పాటు ప్రాణాపాయానికి కూడా గురికాగలవు నీకు ముందు హెచ్చరికగా వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం వరాహగిరి అనే గ్రామంలో వినయభద్రుడనే పెద్ద వ్యాపారి ఉండేవాడు ఆయన ఎంతో తెలివితేటలతో బాగా కష్టించి నిజాయితీగా వ్యాపారం చేసి చాలా ధనం కూడబెట్టాడు అయితే ఆయనను గురించిన వింత ఏమిటంటే ఇంట్లో ఎంతో ధనం మూలుగుతున్న ధర్మగుణం దైవభీతి గల వినయభద్రుడికి ఏనాడూ దాన ధర్మాలు చేయాలన్న ఆలోచన కలగకపోవడం వినయభద్రుడి దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామన్న అనే విశ్వాస పాత్రుడైన నౌకరొకడుండేవాడు వాడు ఒకనాడు యజమానికి కాళ్ళు పడుతూ అయ్యా తమరు కోపగించుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు అందుకు వినయభద్రుడు చిన్నగా నవ్వి ఒరై నువ్వు కోపగించుకోదగిన మాట అన్నప్పుడు నేను కోపగించుకోకపోతే నేను యజమానిని కాదు నువ్వు నౌకరువు కాదు సరే ఇంతకు నువ్వు చెప్పదలిచిందేమిటి అని అడిగాడు రామన్న సంశయిస్తూనే అయ్యా తమకు ఎంతో ఆస్తిపాస్తులున్నవి నానే వారు ఎవ్వరూ లేరు దాన ధర్మాలు చేసి ఇంత పుణ్యం ఎందుకు సంపాదించుకోకూడదు అని అడిగాడు నౌకరు మాటలు విని వినయభద్రుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి ఒరే రామన్న నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు నిజంగానే నీకు డబ్బిస్తే సొంతానికి దమ్మిడి వాడుకోకుండా దాన ధర్మాలకు ఖర్చు పెట్టగలవా అని ప్రశ్నించాడు రామన్న తడువుకోకుండా అయ్యా ఖర్చు పెట్టగలను అని అన్నాడు అలా అయితే ఒక పనిచేయి నీకు నూరు వరహాలిస్తాను ఆ ధనంతో ఎలాంటి ధర్మకార్యాలు చేయగలవో చూడు ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో ఇందులో నా పేరు ఎవరికీ తెలియకూడదు అని వినయభద్రుడు రామన్నకు నూరు వరహాలిచ్చాడు అది వేసవికాలం రామన్న యజమాని ఇచ్చిన ధనంతో గ్రామంలోని ప్రధాన వీధిలో అక్కడక్కడా చలివేంద్రాలు కట్టించాడు ఆ వీధి వెంటబోయే బాటసారులు గ్రామస్తులు అక్కడ దొరికే చల్లని నీరు తాగి రామన్న పరోపకార బుద్ధిని ఎంతగానో మెచ్చుకున్నారు తన నౌకరు నిజాయితీగా డబ్బు ఖర్చు పెట్టి నలుగురికి మేలు చేసిన వైనం వినయభద్రుడికి చాలా సంతోషం కలిగించింది కొన్నాళ్ల తర్వాత ఒకనాడు రామన్న వినయభద్రుడితో అయ్యా నా దగ్గర డబ్బు లేదు కానీ ఉంటేనా ఈ గ్రామంలో ఏకంగా ఒక ధర్మసత్రమే కట్టించేవాణ్ణి అని అన్నాడు వినయభద్రుడు వాడి మాటలకు నవ్వి సరే దానికయ్యే ఖర్చు నేను భరిస్తాను నా పేరు బయటికి రానివ్వకుండా ఆ సత్రమేదో నువ్వే కట్టించు అంటూ రామన్నకు పెద్ద మొత్తంలో ధనమిచ్చాడు రామన్న మూడు నెలలు గడిచే లోపల గ్రామంలో ఒక ధర్మసత్రం కట్టించాడు ఆ సత్రంలో ఎక్కడా ఆశ్రయం దొరకని నిరుపేద ప్రజలే కాక దూర ప్రయాణాలు చేసేవాళ్లు కూడా తలదాచుకోసాగారు ఆ విధంగా ఆ సత్రానికి క్రమేణా రామన్న అని పేరు వచ్చి స్థిరపడిపోయింది కొంతకాలం గడిచాక రామన్న ఒకనాడు వినయభద్రుడితో అయ్యా ఎంతోమంది జనం పట్టెడన్నం దొరక్క మలమలమాడిపోతున్నారు నా దగ్గర డబ్బు లేదు కాని ఉంటేనా అంటూ ఆగిపోయాడు ఉంటే ఏం చేసేవాడివిరా అని వినయభద్రుడు అడిగాడు నిత్యాన్నదానం చేద్దును అని రామన్న పెద్దగా నిట్టూర్చుతూ అన్నాడు వినయభద్రుడు కొంచెంసేపు ఆలోచించి డబ్బైతే నేనున్నంతకాలం సర్దగలను కాని అంత పెద్ద భారం నువ్వు మొయ్యగలవా అన్న సందేహం నా కలుగుతున్నది అని వినయభద్రుడన్నాడు అయ్యా ధర్మకార్యం భారం ఎలా అవుతుంది పట్టుదల ఉండాలే కాని మనిషికి సాధ్యం కాని పనంటూ ఉంటుందా అని రామన్న అన్నాడు ఈ విధంగా వినయభద్రుడిస్తున్న ధన సహాయంతో రామన్న పేదలకు నిత్యాన్నదానం ప్రారంభించాడు ఎక్కడెక్కడి నుంచో పేద జనం వచ్చి కడుపు నిండా తిని రామన్న గొప్ప ధర్మప్రభువులు వారు కలకాలం సుఖంగా ఉండాలి అంటుంటే రామన్నకు ఎంతో తృప్తిగా ఉండేది ఈ విధంగా కొన్నాళ్లు గడిచాక ఒకనాటి రాత్రివేళ వినయభద్రుడు హఠాత్తుగా చనిపోయాడు ఆయనకు వారసులంటూ ఎవరూ లేకపోవడంతో గుప్తదానాలు చెయ్యగా మిగిలిన ఆయన ఆస్తి రాజుగారి ఖజానా పాలైంది యజమాని నుంచి వచ్చే ధన సహాయం ఆగిపోవడంతో రామన్న అన్నదానం చేయడం ఆపివేయవలసి వచ్చింది తన దగ్గర ధనం అయిపోయిందని ఇక అన్నదానం చేయలేనని రామన్న చెప్పినప్పుడు మొదట ఎవరూ అతడి మాటలు నమ్మలేదు ఆ తర్వాత అన్నార్థుల్లో కొందరు అతన్ని హఠాత్తుగా పిసినిగొట్టు వయ్యావని తిట్టారు మరికొందరు కోపం పట్టలేక అతడి మీద పడి కొట్టారు ఆ దెబ్బలకు రామన్న అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రామన్న దుర్మరణానికి కారకులెవరూ వినయభద్రుడా లేక అన్నార్థులా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు వినయభద్రుడు రామన్న కోరిన మీదట తను బ్రతికున్నంతకాలం ధనమిచ్చాడు ఆయన నిస్వార్థపరుడు తను చేస్తున్న గుప్తదానం సంగతి ఎవరికీ తెలియకూడదని రామన్నను హెచ్చరించాడు కూడా అంతేకాక రామన్నకు వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి ఆయన ఏనాడూ అసూయపడలేదు తన యజమాని ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేయవలసిన బాధ్యత రామన్నది బ్రతకడానికి ఆహారం సంపాదించుకోవడం అనేది ఎవడికి వాడు తేల్చుకోవలసిన సమస్య ఏ తీర్థయాత్రికులకు శరీర కష్టం చేసి ఆహారం సంపాదించుకోలేని వృద్ధులకు వికలాంగులకు అన్నదానం చేయడం సమంజసమైనదే అలా కాక ఉచితంగా అన్నం దొరుకుతుందన్న ఆశకొద్దీ సోమరులైన వారికి అన్నదానం చేయడం అర్థం లేని పని అలాంటి సోమరులకు వినయభద్రుడిచ్చిన ధనంతో రామన్న వృత్తి విద్యలు నేర్పించడమో లేక కాయకష్టం చేసే అలవాటు కలిగించడమో చేస్తే బాగుండేది అంతేకాక నిరంతరం అన్నదానం చేయడం దేశపాలకులైన రాజులకు కూడా సాధ్యపడదు స్వతంత్రంగా ఇతరులను ఆదుకునే శక్తి లేనివాడు ఇతరులు తన మీద ఆధారపడే దుస్థితిని దీర్ఘకాలం పాటు కొనసాగించరాదు రామన్న ఈ పొరపాటు చేయడం వల్లనే ఆకలిగా ఉన్న వాళ్ళు అతడి మీద దౌర్జన్యానికి పూనుకున్నారు ఇందుకు పరోక్ష బాధ్యత రామన్నది ఈ కారణాల వల్ల రామన్న చావుకు బాధ్యులు వినయభద్రుడు కాదు అన్నార్థులు కాదు అది రామన్న స్వయంకృత అపరాధం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు